हाय अंडी, वेलकम टू अर्चनास लाइफ स्टाइल। ईरोजु चूपिंचे रेसिपी रेस्टोरेंट स्टाइल मेंती मटन। ई विधंगा ओक्कसारि ट्राई चेसि चूडंडी, चाला बागुंटुंदी। दीनि कोसम कावाल्सिन पदार्थालु नेनैते 750 ग्राम्स मटन तीसुकुन्नानु। अंदुकोसम नालुगु उल्लिपाय ముక్కలను మిక్సీకి వేసుకొని ఈ విధంగా ఫైన్ పేస్ట్గా చేసుకొని పెట్టుకున్నాను। 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కట్ట మెంతి ఆకు, కొద్దిగా కొత్తిమీర, 2 టమాటాలను ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను। తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, ఇదంతా స్పైసెస్ పొడి అండి। ఇది చెక్క, ఇలాచి, లవంగాలు ఇవన్నీ మిక్సీకి వేసుకొని పొడి చేసుకున్న పొడి, తగినంత నూనె, తగినంత కొబ్బరి పొడి। ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూసేద్దాం। ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని తగినంత నూనె వేసుకొని ఇందులో ముందుగా మనం మిక్సీ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా అడుగంటకుండా కలుపుకోవాలండి। ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో పసుపు 1 స్పూన్ వేసుకున్నానండి నేను। ఈ విధంగా పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకొని ముందుగా మనము కడిగి పెట్టుకున్న మటన్ ని కూడా ఇందులో వేసుకొని చక్కగా కలుపుకోవాలి। ఆయిల్ లో ఈ మటన్ ను కొద్దిగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది, పచ్చి వాసన అనేది పోతుంది। ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న మెంతి ఆకులను వేసేసుకొని మెంతి ఆకుల పసరు పోయేంత వరకు, పచ్చి వాసన పోయేంత వరకు ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి। కొద్దిగా మూత పెట్టుకొని సిమ్లో పెట్టి కొద్దిగా చక్కగా ఉడకనివ్వాలి। ఈ విధంగా ఆకులు మగ్గిపోయాయి కదండి, వాటర్ కూడా బయటకు వచ్చేసింది। ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలను కూడా వేసి మరొకసారి చక్కగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకోవాలి। ఇప్పుడు కొద్దిగా మూత పెట్టుకుంటే టమాటా ముక్కలు కూడా మగ్గిపోతాయి। ఇప్పుడు చూడండి, టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయి। ఇప్పుడు ఇందులో నాకైతే 3 స్పూన్ల వరకు కారం పట్టిందండి, మీకు రుచికి సరిపడినంత చూసుకొని యాడ్ చేసుకోండి। ఉప్పు 1 స్పూన్ పట్టింది, ధనియాల పొడి 1 స్పూన్। ముందుగా మనము మిక్సీకి వేసుకున్న స్పైసెస్ ని కూడా పొడి చేసుకొని ఇందులో 1/2 స్పూన్ వరకు వేసుకున్నాము। ఇప్పుడు చక్కగా మసాలాలన్నీ ముక్కలకు పట్టేటట్టుగా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మటన్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి। నేను 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను। దంగా 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని చక్కగా కలుపుకొని పైనుంచి 1 స్పూన్ అంత కొబ్బరి పొడి వేసుకున్నాను। ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి। ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నాను। ఈ విధంగా కుక్కర్ విజిల్ పెట్టేసి 7 నుంచి 8 విజిల్ వచ్చేంత వరకు కూతనివ్వాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చూస్తే ఫైన్ గా ఉడికిపోయిందండి, చాలా చక్కగా ఉడికిపోయింది। ఇప్పుడు ఈ మటన్ ని ఒక బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి। ఇది చపాతి, పుల్కా, రైస్ లోకి, పూరీలోకి మీరు ఏ విధంగా తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి। మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి।